ఉద్యమ మీ 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 పేరు చరిత్రలో నిలిచిపోతుంది దానికి తిరుగులేదు అలాగే శాసనమండలి చైర్మన్గా మీరు చేసిన అద్భుతమైన పాలిటిక్స్ చూసాం గొప్ప విషయం కానీ మీరు జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు అలా వచ్చేసి ఇప్పుడు మునుగోడప్పుడు ఇలా వచ్చేసి ఎవరన్నా తప్పు చేసినట్టు ఎప్పుడైనా అనిపి నాకు నాకు తప్పు చేసినట్టుగానే ఫీల్ అవుతున్నాను నేను పార్టీల నుంచి బయట పోవడం కేసీఆర్ గారు మాట్లాడకపోవడం నేను బీజేపీలోకి వెళ్ళాను బీజేపీలోకి వెళ్ళింది నేను ఈ దేశ ప్రయోజనాలు ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఖచ్చితంగా దాంట్లో నెరవేరుతాయన్న ఆశ కొద్దీ వెళ్ళాను అక్కడ అది కనిపించకపోవడం వల్ల తిరిగి అప్పుడే కేటీఆర్ గారు మిగతా మిత్రులందరూ కూడా నువ్వు దయచేసి పాతోడు పార్టీలోకి రావాలి అక్కడ నీ భావాలు కానీ నీవు అనుకున్నది కానీ జరగట్లేదు కాబట్టి దయచేసి రమ్మని చెప్తే నేను దాంట్లోకి రావటం జరిగింది ఒకవేళ ప్రజలు అనుకున్నట్టు ప్యాకేజీల కోసం వస్తే నేను తెలంగాణ ఉద్యమంలోనే ప్యాకేజీలోకి పోయేవాడిని పోనీ పదవుల కోసం తిరుగుతున్నారు అనుకో నేను నేను చెప్పాను కదా పదవుల కోసం తిరుగుతున్నానో తిరుగుతలేనో అది రేపు ఇచ్చే పార్టీ మీద ఆధారపడి ఇంకోటి బీజేపీలోకి వెళ్ళానంటే ఏం పదవి ఇస్తారడ వాళ్ళు ఏమైనా అధికారంలో ఉన్నారా లేకపోతే నాకేమైనా హామీలు ఇచ్చారా అదేం లేదే నేను అందుకే అడుగుతుంది ఈరోజు ఆరోపించే ఒకవేళ బీజేపీలో అయితే నాకు తెలిసి బీజేపీలో ఆరోపించారు ఆరోపించారనుకోండి ఒకవేళ వాళ్ళు ఆరోపిస్తే వాళ్ళని అడుగుతా ఉన్నాను నాకు ఢిల్లీలో మీరు ఏం హామీ ఇచ్చారు ఓకే పోయిన రాష్ట్రంలో ఏం ఆమె ఇచ్చారు ఏం పదవి తీసుకుంటానని నేను వచ్చాను చెప్పండి ఓపెన్గా మేము ఇస్తానన్నాం ఇయలేదు వెళ్ళిపోయాడని చెప్పండి అందుకే మీ దగ్గరికి ఎట్లా వచ్చానో నేను టీఆర్ఎస్లోకి అట్లాగెళ్ళాను ఒకవేళ నా గురించి ఎవరైనా ప్యాకేజీల విషయం అనుకుంటే నన్ను సోనియా గాంధీ పిలిచిన నాడే ఈ రాష్ట్ర ఉద్యమం గురించి జరుగుతున్న రోజున మహామహానాయకులు పిలిచారు ఆ రోజే పోయేవాడిని ఆ రోజు ఇంతకన్నా ఈ రోజు కన్నా బీదవాడిని ఆశ్చర్యం ఏంది అంటే ఈ రోజు కన్నా ఆ రోజు బీద ఎక్కువ మీద అండి రోజు నాకు పెన్షన్ వస్తుంది హ్యాపీగా బతుకుతున్నా కానీ ఆ రోజు అది కూడా లేదే మామూలు జీతం మీద బతుకుతున్నా ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదు మరి ఆ రోజు ఒప్పుకొని ప్యాకేజ్ ఈ రోజు అంత గొప్ప ప్యాకేజా ఆనాడు సోనియా గాంధీ నేను ఆ రోజు చెప్పాను మేడం మీరు తెలంగాణ ఇచ్చిన ఆమె ఒకటే అడిగింది అప్పుకో క్యాచ్ అయ్యి అన్నది మేడం సిరిఫ్ తెలంగాణ చాయ్ మురు కూర్చునే చాయ్యే సిర్ఫ్ తెలంగాణ చాయి అని చెప్పాను దానికి ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్దలు అతి పెద్దలు కొంతమంది సాక్షులుగా ఉన్నారు ఓకే బయటకు వచ్చాను బయటకు వచ్చిన తర్వాత ఆమె ఛాయ్ టీకా ఛాయ్ పి ఛాయ్ పీనకి టిఫిన్ కర్కే జానా అంది అన్న టీకా మేడం ఆప్ టీ చాయ్ నై పీత ఆప్ కేసాత్ మైబీ ఛాయ్ పీయము కానీ ఆమె కూడా చాయ్ తాగింది నేను ఛాయ్ తాగిన మేము బయటకు వచ్చిన తర్వాత ఆమె లోక్సభలో బిల్లు ఆమె ఖచ్చితంగా అయితే ఆ రోజు నేను ఆమె ఒక మాట చెప్పాను మీరు ఏ అగర్ ఆప్లోగా आप अगर तेलंगाना भी देने के लिए तैयार भी हो गए तो पूरा समय हो गया मैडम आपके वेव दिए तो भी क्यों उतने लोग मर गए मैडम तेलंगाने में उतने बच्चे मर गए ये जो है ये बच्चे मरे सो गुस्सा आज भी है पब्लिक को इसलिए हम फोर्टी टू डेज हम अभी भी स्ट्राइक में है तो ये गुस्सा रहेगा సిరి మేరకు తెలంగాణ చాయ్ ముఖ్య కూర్చునై చాయ్య అని చెప్పి సోనియా దగ్గర నుంచి వచ్చిన మేడం సోనియా ఆ రోజు ఒప్పుకుంటే మేడం సోనియా ఏదో చేసేది కదా నేను ఆ విధంగా ప్యాకేజీలో ఒప్పుకోలే నేననేది ఏమిటి అని అంటే సోనియా గాంధీ బిల్లు ప్రవేశపెట్టింది నేను భారతీయ జనతా పార్టీని సుష్మా స్వరాజ్ దగ్గరికి పోయి కాళ్ళు వాట్టుకుంటామే ఒకటే అన్నది నై ఆప్ మేరకు చిన్నమ్మ సంజో ఆప్కు మై నిర్మల్ మీటింగ్ మే బాత్ కతే దేకా స్వామి గౌడ్ మేనే పశానా ఆపు చిన్నమ్మ సంజో తెలంగాణ దేకే రంగ అని చెప్పిందామే అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారు భారతీయ జనతా పార్టీలో హామీ ఇచ్చి గట్టిగా మాట్లాడి హామీ ఇచ్చి నెరవేర్చుకున్నది ఇద్దరే నేతలు మేడం సుష్మా స్వరాజ్ గారు స్వర్గ స్వ అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారు ఈరోజు కూడా ఉన్నారు వారు తెలంగాణ కోసం ఆశ్చర్యం ఏందనంటే నాకు ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ ఆ రోజు సోనియా గాంధీ గారు బిల్లు పెడితే భారతీయ జనతా పార్టీ తన ఎంపీలందరినీ కూడా గేట్ల దగ్గర నిలబెట్టింది ఒకటి బయటకు పోకుండా బిల్ పాస్ చేయడం కోసము భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ నేను ఎప్పుడు కూడా దీన్ని చేయని మాట భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసింది కాబట్టి వచ్చింది మోడీ ఎలా అంటారు ఏంటి తల్లిని చంపి బిడ్డను బతికించడం ఆ సందర్భానుసారంగా ఓట్ల గురించి మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు కానీ ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఏ ఎంపీలు కూడా బయటకు వెళ్లకుండా సహకరించి సోనియా గాంధీ బిల్లును పాస్ చేయించినటువంటి ఘనత వారికి కూడా ఉన్నది ఓకే నేను దాంట్లోనే చేయను కానీ అదే కాంగ్రెస్ పిప్పర్లు కొడితే ఏ రాష్ట్రంలో కొట్టలే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి ఎంపీలు కొంతమంది పిప్పర్లు ప్రయోగిస్తే తెలంగాణ ఎంపీలు వంగబెట్టి గుద్ది ఒక్కొక్క ఎంపీని వంగబెట్టి గుద్దినోళ్ళు ఓడిపోయారు ఆశ్చర్యమేస్తుంది ఆ రోజు తెలంగాణకు సపోర్ట్లో పోరాటం చేసిన కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణలో ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ మొత్తంగా పోయింది నేను అందుకే చెప్పాను జ్ఞాపకం చేశాను ఒకసారి ప్రజల్లో ఆ కసి కోపం ఉన్నాయి మీరు ఎంత సాయం చేసినా లాస్ట్ మినిట్లో చేశారనే కోపం మాత్రం ఉంటాయి మీరు ఎగురుతా ఉన్నారు అదే విధంగా జరిగింది అందుకే నేను అనేది ఏమిటి ఇక్కడ అని అంటే ఎవరు పోరాటం చేసినా ఎవరు ఎన్ని చేసినా ఎన్ని విధాల సహకారం అందించినా కేసీఆర్ తెలంగాణ తెచ్చిండనే మనసులో ఉన్నటువంటి భావనతో లభించలేదు అది నేను చెప్పేది అంటే ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఆ ఆదరణ ఉంటుంది ప్రజా సంక్షేమ పథకాలు ఎవరైతే అమలు చేస్తారో వారికి ఆదరణ ఉంటుంది ఈ రోజు కూడా తెలంగాణలో బీద ప్రజానీకానికి ఓల్డేజ్ పెన్షన్ తీసుకోండి కళ్యాణలక్ష్మి తీసుకోండి కాన్పకాడ మీరు సూట్ కేసు ఇచ్చేది తీసుకోండి చనిపోతే డెడ్ బాడీ ఇంటికి తీసుకుపోయింది మీరు ఏ స్కీమ్ అన్న తీసుకోండి ప్రజల గుండెల్లో ఉంది సార్ నాకు ఒకటి అర్థం కాల బీజేపీలో జాయిన్ అయిన మొదటి రోజు మీరు వచ్చినట్టు ఉంది అన్నారు అంటే గతంలో నేను రాష్ట్రీయ స్వయం సేవకులు నేను స్వయం ఈ రోజు కూడా గర్వంగా చెప్పుకుంటాను నేను ఒక హిందూ బిడ్డను ఓకే దాంట్లో ఎవరికి తలం వచ్చే మాటే లేదు నేను ఒక హిందూ బిడ్డను నేను ఎమర్జెన్సీలో జైలుకి వెళ్ళినటువంటి వారిని నేను సంఘ్లో పనిచేసినటువంటి ఈ రోజు కూడా సంఘ్ శాఖకు నేను వెళ్తాను ఓకే అందుకోసం నేను ఓపెన్ గా చెప్పాను సంఘు కూడా భారతీయ జనతా పార్టీలో హిందూ సంస్కృతి మీద ఆధారపడి ఉంటది కాబట్టి నేను తల్లిగారింటికి వచ్చినట్టుగా భావించానని చెప్పాను ఏమీ ఇది అదేవిధంగా నేను టీఆర్ఎస్లో లో కూడా పోరాటం చేసిన నా సొంత సంస్థలోకి పోయానని చెప్పాను అందులో నేను ఆ రోజు ఈ రోజు మాట కట్టుబడి ఉన్నాను ఇప్పుడు ఇదేంటి అత్తగారింటి పోరాటం చేసినటువంటి సంస్థ నాకు ఇది ఓకే తెలంగాణ రాష్ట్ర సమితి పోరాటం రాజకీయం నేర్పింది అంతే అంత ఇక్కడే కదా మీరు మొత్తం నేర్చుకుందాం అసలు రాజకీయమే రాదు నాకు ఈ రోజు కూడా రాజకీయం కాదు నేను నేర్చుకుంది పోరాటం తెలంగాణ ఎన్జిఓ సంఘం నుంచి నేర్చుకున్న పోరాటం ఇది ఆ తెలంగాణ ఎన్జిఓ సంఘంలో పోరాటం ఎట్లా నేర్చుకున్నాం ఒక ఉద్యోగిని సస్పెండ్ చేస్తే ఎట్లా పోరాటం చేయాలి ఇంక్రిమెంట్ రాకపోతే పోరాటం చేయాలి పిఆర్సీ రాకపోతే ఎట్లా ముఖ్యమంత్రిని పట్టుకోవాలి ఏ విధమైన స్ట్రాటజీ నడపాలి ఏ పద్మవ్యూహాన్ని నడపాలని నేర్చుకున్నటువంటి ఆ తెలివితేటల్ని తెలంగాణ ఉద్యమంలో వాడాను నాకు తెలంగాణ ఉద్యమం పోరాటం నేర్పలే తెలంగాణ ఎన్జిఓ సంఘం పోరాటం నేర్పింది స్వామినాథం గారు పోరాటం నేర్పారు కృష్ణారెడ్డి గారు నేర్పారు సుధాకర్ గారు నేర్పారు ఆ పోరాటాన్ని దాంట్లో నేను మామలు చేశాను అచ్చా అదే సంస్థకి తిరిగి వచ్చాను అంతకు కదా పిచ్చి ఏంటండి మన బండి సంజయ్ గారు ఉద్యోగ సంఘాలు కూడా తిడుతున్నాడు ఉద్యోగ సంఘాలను అన్నారు అని అంటే నేను అందుకే ఇంతకుముందు చెప్పాను కదా పదిహేను రోజులు జీతాలు లేట్ అవుతున్నాయి కారణం ఏంటి రకరకాల ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా నిల్వ ఉండ జీరో వన్ జీరో కింద రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సినటువంటి జీతాలు ఎప్పుడు నిల్వ ఉంటాయండి ట్రెజరీలో ఏ పరిస్థితులు ఎటు వచ్చినా కూడా ఉంటాయి అవన్నీ కూడా కాళేశ్వరానికి కట్టడం వలన వస్తాయి అనుకోని ఎఫ్ఆర్బిఎం కింద మాకు రావాల్సినటువంటివన్నీ వస్తాయి అనుకోని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తాయి అనుకున్నారు ఆయన ఎప్పుడు ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది ఈ విధంగా అడ్డం పడుతుంది అని అనుకోలే అనుకోకుండా పెట్టినటువంటి దానివల్ల రెవెన్యూ లోటు ఏర్పడి జీతాల కాలస్యమై పదిహేను రోజులు ఇరవై రోజులు అట్లా ఆ విధంగా చెల్లిస్తున్నారు దానికి కొన్ని పార్టీల నాయకులు చాలా సూటిగా ఉద్యోగులు అమ్ముడు పోయారు లొంగిపోయారని మాట్లాడారు నేను వారికి చూ చెప్తా ఉన్నాను ఉద్యోగులు అమ్ముడు పోయేది ఉంటే ఎప్పుడూ అమ్ముడు పోయేవారు ఉద్యోగులు ఎవరికి అమ్ముడు పోరు రేపు ఈ పార్టీ పోయి మీరు వచ్చినా కూడా ఇదే ఉద్యోగులు పనిచేయాలి ఎవరు వేరే వాళ్ళు ఎవరు రారు బయటికి వెళ్ళి మహారాష్ట్రకి వెళ్ళి లేరు మీరు ఇదే ఉద్యోగులు పనిచేయాలి కాబట్టి ఉద్యోగుల విషయం మాట్లాడేటప్పుడు రాజకీయ పార్టీ నాయకులు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి అనవసరంగా మీరు అనటం వలన వాళ్ళ మనసులు గాయపడతాయి రేపు పొద్దున వాళ్ళే మీకు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే మీ పథకాలు కడప కడపకు పోవాలి గుడిసె దగ్గరికి పోవాలంటే ప్రభుత్వ ఉద్యోగులే మోసుకొని పోవాలి మీరు కాదు మోసుకుపోయేది రాజకీయ నాయకులు కాదు మోసుకుపోయేది అందువల్ల నేను అనేది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులను కించపరచకండి వారి గౌరవాన్ని దెబ్బతీయకండి పదిహేను రోజులు జీతం ఆలస్యమైనంత మాత్రాన ఉద్యోగులు అమ్ముడు పోలే అది తెలంగాణ ఎన్జిఓ సంఘము రాష్ట్ర ముఖ్యమంత్రితో సహకరిస్తున్నది ఆ యూనియన్కు ఉద్యోగులు సహకరిస్తున్నారు అంతే తప్ప ఇది ఇంకోటి కాదు ఉద్యోగ సంఘ నాయకుడు వారితో మాట్లాడినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలియనివి కాదు మీరే ట్రెజరీలో పనిచేస్తున్నారు మీరే డిపార్ట్మెంట్లో ఉన్నారు పరిస్థితి ఇది ఈ విధంగా తీసుకోండి అని అంటే దానికి సంఘం కోఆపరేట్ చేసింది ఎందుకు కోఆపరేట్ చేసింది ఉద్యోగులందరినీ మేము కడుపులో పెట్టి చూసుకుంటాం మీరు మా మిత్రులు మా పిల్లలు ఉద్యమం చేసినటువంటి వారు దయచేసి నన్ను నమ్మండి అని ముఖ్యమంత్రి గారు చేసుకున్న రిక్వెస్ట్ను వారు ఒప్పుకున్నారు యూనియన్ ఇచ్చినటువంటి పిలుపులు ఉద్యోగులు ఒప్పుకున్నారు ఆ విధంగా ఒక అండర్స్టాండింగ్తో నడుస్తుందే తప్ప అమ్ముడు పోయినరని గౌరవాన్ని దెబ్బతీయటం అనేది లొంగిపోయినరని ఈ పదాలు వాడొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రైట్